इंका మనిషి లెక్క చూసుకుంటే ఇలా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టు గుండెల మీద దండిన ఈటల రాజేందర్ గారికి మీరే గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతున్నా మంచిదా కన్న కొడుకును పెంచి పెద్దగా చేసుకుంటే కొడుకు పెద్దగా అయితే ఆశరైతాడు అనుకుంటాం కానీ ఆ కొడుకే తల్లి గుండెల మీద అంటే ఎంత బాధ అవుతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి నేను కోరుతున్నా ఏం తక్కువ చేసింది టిఆర్ఎస్ పార్టీ నీకని అడుగుతున్నా పోయిపోయి నువ్వు ఏ పార్టీలో చేరను బీజేపీ పార్టీలో చేరను బీజేపీ పార్టీ ఏమన్నా పని చేస్తుందా చెల్లె మనకు పోని ముంగడికి చేసిందా చేసింది బిడ్డ పెట్రోల్ ధర 107 రూపాయలు చేసింది డీజిల్ ధర 100 రూపాయలు దాటించింది గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలు దాటిందా చెల్లె సబ్సిడీ వస్తుందా మునుపటి లెక్క 250 సబ్సిడీని నిన్న 40 రూపాయలు చేసింది అన్నారు మొన్న ఎన్నో అయితే అది కూడా తెలుస్తారు అంటున్నారు అది కూడా 40 రూపాయలు సబ్సిడీ బందైంది 400 సిలిండర్ ను 1000 రూపాయలు చేశారు మళ్ళను బీజేపీ కోటేసినాం అనుకొచ్చింది ఏమంటారు 1000 చేసినా నాకే చేసింది ఇక 1500 చేస్తా అంటారు ఇప్పుడు 5 రోజులు ఇవాల 5వ రోజు వరుసగా 5 రోజుల నుంచి ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచుకుంటూ పోయింది 5 రోజులు రోజు వేస్తున్నారు రోజు డీజిల్ ధర వేస్తున్నారు రోజు పెట్రోల్ ధర వేస్తున్నారు ఇది పేద ప్రజల మీద భారం కాదా ఇలా మా రైతులు ఉంటారు పాటర్లపల్లి కాడ నేను అంటున్నా మా రైతుల్ని పోయిన వానకాలం ఒక ఎకరా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ కిరాయి ఎంతుందన్నా పోయిన ఏడాది 3000 ఉండే ఈ ఏడాది ఎంత అయింది 5000 6000 అయింది ఒక్క ఏడాదిలో 2000 రూపాయలు విరిగిందా లేదా చెల్లె ఇది ఎవరి పుణ్యం బీజేపీ వాళ్ళు డీజిల్ ధర ఒక్క ఏడాదిలో 60 రూపాయలకి 100 రూపాయలు చేస్తే మా రైతు మీద భారం పడతలేదా ఆలోచించండి అంతేగాది ఇప్పుడు వరికోత మిషన్ పొట్టకొచ్చినాయి చేను వదిలిపెట్టింది వేపో మాపో కోతలు స్టార్ట్ అయితాయి మరి వరికోత మిషన్ కు ఏంటంటే బట్టగాల్చి మీరేస్తారు మన మీద మొన్న జమ్మికుంట కాడ ఓ మీటింగ్ అయింది బీజేపీ వాళ్ళు శంకర్ నందన్ ఫంక్షన్ హాల్ లో మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు మీటింగ్ మాట్లాడుతుంటే ఆయన మైక్ బంద్ అయింది మైక్ బంద్ అయితే హరీష్ రావు నా కరెంట్ కట్ చేసింది అంటే ఇదెక్కడి పంచాయతీ మొత్తం కరెంట్ వాళ్ళు మొత్తం కానీ మాట్లాడినట్లేదు అన్నట్టు నేను కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసినా ఏందయ్యా గాయన మైక్ బంద్ అయితే నన్ను తిట్టా పట్టే కరెంట్ ఎందుకు తీసేసారు అసలు ఏమైంది కరెంట్ ఎందుకు పోయిందని బాగా తిట్టా కరెంట్ వాళ్ళు తింటే వాళ్ళు అర్ధగంటకు మళ్ళీ ఫోన్ చేశాను సార్ అసలు ఆ శంకర్ నందన్ ఫంక్షన్ హాల్ కు కరెంట్ కనెక్షనే లేదు అన్నారు మరి ఎందుకు లేదా అన్న వాళ్ళు 3-4 నెలల బిల్లు కట్టలేదు సార్ కట్టపోతే ఎప్పుడో కట్ చేసినాం అసలు దానికి కరెంట్ కనెక్షనే లేదు అన్నాడు మరి అప్పటిదాకా మైక్ నడిచింది కదనే మళ్ళీ అప్పటికప్పుడే మైక్ ఎందుకు బంద్ అయిందని నేను అడిగిన అది జనరేటర్ల మీద నడుస్తుండే సార్ అయితే ఆయన మాట్లాడేటప్పుడు ఆ జనరేటర్ డీజిల్ అయిపోతే అది బంద్ అయింది సార్ అన్న ఈడ జనరేటర్ డీజిల్ బంద్ అయ్యేటప్పుడు అది ఇస్తాం తీసుకోండి ఇక గిట్ట తయారైపోయింది వాళ్ళు ఇప్పుడు లాస్ట్ గేడికి వచ్చిందంటే ఏ ఊళ్ళో అయినా ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఇంకా స్విచ్ బంద్ చేయాలి కాసేపు ఏ కరెంట్ పోయింది కరెంట్ పోయింది హరీష్ రావు బంద్ చేసిన తిట్టాలి మళ్ళీ కరెంట్ వేసుకోవాలి ఇక గిట్లా అంటే మనల్ని బట్టగాల్చి మీదేసి ఒక లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు మొన్న మా ఈశ్వరన్న చెప్పిండు ఇప్పుడంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కార్ల మీద మీటింగ్ అవుతుంటే రెండు రాళ్ళలో గీళ్ళలో వేయించుకొని ఇక చూసి టిఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని కొట్టిందని నెత్తికి కాళ్ళ క్షేత్రానికి పట్టీలు కట్టుకొని తిరుగుతారట ఇది కాదు కదా చెల్లె మనకి ఏం కావాలి పేద ప్రజలకు అన్నం పెట్టేటోడు ఎవరు నువ్వు చెప్పు నిజాయితీగా ఇక మా బీజేపీ గవర్నమెంట్ డీజిల్ ధర కమ్మి చేస్తుంది పెట్రోల్ ధర కమ్మి చేస్తుంది సిలిండర్ ధర కమ్మి చేస్తాం మంచి నూనె 180 రూపాయలు అయింది నిన్న ఎలా పాటిక పూట గది ఏమన్నా తక్కువ చేస్తానేమో చెప్పు గది ఏం మాట్లాడట ఇక అన్ని జూటా మాటలు కాయగూరుకుడు మాటలు చెప్పాలి ఇక వాళ్ళని వీళ్ళకు వీళ్ళది వాళ్ళకి చెప్పి 4 ఓట్లు తప్పాలని చూస్తున్నారు నేను మీరు న్యాయంగా ఆలోచించండి 2016 రూపాయల పెన్షన్ ఎవరిస్తున్నావా ఎవరిస్తుండ్రు మన పెద్ద కొడుకు కేసీఆర్ ఇస్తుండ్రు కారు గుర్తులు ఇస్తున్నారు నేను 6000 పెళ్లి పెట్టుకుంటే 100000 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఎవరు ఇస్తున్నారు ఈటల రాజేందర్ గారు అంటారు కళ్యాణ లక్ష్మి కడుపు నింపది అంటుండు ఆసరా పెన్షన్ పరిగేరుకున్నట్ట ఉండాలి నవద్ద ఆసరా పెన్షన్ ఏమన్నా ఆసరా పెన్షన్ 2016 మంచిదేనా మరి ఈటల రాజేందర్ అంటుండు అది పరిగేరుకున్నట్ట కళ్యాణ లక్ష్మి కడుపు నింపది ఏం చేయలే కళ్యాణ లక్ష్మి ఉండాలి నవద్ద మంచిదేనా కళ్యాణ లక్ష్మి మంచి రంగం చేయాలంటారు చూస్తా కళ్యాణ లక్ష్మి కావాలంటారు అందరు కావాలంటారు మరి కళ్యాణ లక్ష్మి ఏమో ఈడ రాయండి గారు వద్దంటుండు
కళ్యాణలక్ష్మి వద్దన్న ఈటల రాజేందర్ గారిని వాళ్ళ బీజేపీ పార్టీని ఈ పాత్రలో పల్లెల పాత్ర పెట్టాలి. మీరు బుద్ధి ఓటు మీరు ఓటుతో పాత్ర పెట్టాలి, మీ ఓటుతోనే పాత్ర పెట్టి గుణపాఠం చెప్పాలి. తప్పు కదా, ఓటుతో మనం గుణపాఠం చెప్పాలా వద్దా? పేద ప్రజలకు కళ్యాణలక్ష్మి ఇస్తే ఇది దండగానే మాట్లాడు న్యాయం అయింది. ఆలోచన చేయండి, ఏం తప్పు చేసింది టీఆర్ఎస్ పార్టీ? నీ దయరాబై రాగు జర జర, నీ దయనే నీ దయనే. 5 నిమిషాలే అయితే ఒక ముచ్చట మీరు ఆలోచించండి. ఇవాళ రైతులకు రైతు బంధు పథకం ఇచ్చిండు కేసీఆర్ గారు. రైతు బంధు పథకం అనేది ఎకరానికి 5000 వస్తున్నాయా లేవా చెల్లి? వానకాలం 5000 ఇచ్చిండు, యాసంగికి 5000 ఇచ్చిండు. మొన్న కరోనా వచ్చింది, కరోనా వస్తే ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగినాయి. మీ అందరికీ కూడా 10-10 కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం, పప్పు ఇచ్చినాం, 1500 రూపాయలు కూడా ఇచ్చినాం బంద్ అయినప్పుడు లాక్డౌన్ లో. ఖర్చు పెరిగింది ప్రభుత్వానికి, కానీ రైతు బంద్ ఆపిండా కేసీఆర్ సార్? ఎమ్మెల్యేలకు జీతాలు కోసేసిండు, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, ఉద్యోగస్తుల జీతాలు సగమే ఇచ్చిండు, కానీ రైతులకు మాత్రం 7500 కోట్ల రూపాయలు టైం మీద రైతు బంద్ ఇచ్చింది. మరి రైతుల మీద కేసీఆర్ ప్రేమ ఉన్నట్ట లేనట్ట? అదేవిధంగా ఇలా మీ బాయిల కాడ బోర్ల కాడ కరెంట్ మంచిగా వస్తలేదా? మున్పటి లెక్క మోటార్లు కాలుతున్నాయా? ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇక్కడ రైతు రుణమాఫీ 25000 పోయిన సంవత్సరం చేసినాం, ఇప్పుడు 50000 దాకా అప్పు మాఫీ అయిపోయింది. 50000 నుంచి 1 లక్ష రూపాయలకు ఎవరికైతే ఉందో వచ్చే ఉగాది పండుగకు కొత్త బడ్జెట్ లో ఆ అప్పును వడ్డీతో సహా 1 రూపాయి లేకుండా మాఫీ, ఉగాది పండుగకు కొత్త బడ్జెట్ లో 1 రూపాయి లేకుండా వడ్డీతో సహా మాఫీ చేస్తాం. ఇంకా రెండు మరేను మన గవర్నమెంటే ఉంటది కదా చెల్లె. జనరే కరోనా వల్ల ఒక 6 నెలలు లేట్ కావచ్చు, ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది, ఖర్చు పెరిగింది కనుక ఒక 6 నెలలు లేట్ అయింది. కానీ మాట తప్పని మనిషి మరమ తిప్పని మనిషి మన కేసీఆర్ గారు, తప్పకుండా చేస్తాం. మరి మీరు ఆలోచించండి, మరి బీజేపీ ఏమిస్తుంది? ఇప్పుడు రాజేందర్ గారు బొట్టు పెళ్లి ఇస్తా, గడియారం ఇస్తా, సాక్సాటుకు కుట్టు మిషన్ ఇస్తా, కుంకుమరణి ఇస్తా, ఇంకేంటే శక్తిలు, ఇంకేమన్నారు టీ షర్ట్లు, నెత్తికి టోపీలు, గోడ గడియారం, ఏం నేను దోమస్తున్నట? మీరు ఆలోచించండి, ఇప్పుడు రూపాయి బొట్టు పిల్లతో బతుకుతావా చెల్లే? నీ బిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయల కళ్యాణలక్ష్మి వస్తే బతుకుతావా? 40 రూపాయల గడియారంతో బతుకుతావా? మా అవ్వ నెల నెల 2016 రూపాయలు వస్తే బతుకుతావా? మా రైతన్నలు అడుగుతున్న క్వార్టర్ సీసాను హాఫ్ బాటిల్లో ఇస్తుందట, క్వార్టర్ సీసాతో బతుకుతావా? నీ ఎస్ఆర్ఎస్పీ కాలువలో కాళేశ్వరం నీళ్లు ఫుల్ గా వస్తే మన పంట వండితే బతుకుతామా? ఆలోచించండి, న్యాయం ధర్మాన్ని నిలబెట్టండి. ఇలా బీజేపీ వాళ్ళు కొత్త వ్యవసాయ చట్టాన్ని రద్దు చేయాలి, మా మార్కెట్లు మాకు ఉండాలని రైతులు ధర్నా చేస్తే రైతుల మీద కార్లు ఎక్కించి నడి రోడ్డు మీద చంపుతా ఉన్నది బీజేపీ పార్టీ, లాఠీలతో కొట్టండి అంటున్నది బీజేపీ పార్టీ, రైతులను ఉగ్రవాదులతో పోలుస్తున్నది బీజేపీ పార్టీ, డీజిల్ ధర పెంచి రైతుల ఉసురు పోసుకుంటున్నది బీజేపీ పార్టీ, నిన్నయాల ఎరువుల ధరలు కూడా పెంచుతామని ధరలు పెంచే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ పార్టీ. మరి ఏమిచ్చిందని బీజేపీ పార్టీకి ఓటేద్దాం? దేనికోసం మనం బీజేపీ పార్టీకి ఓటేయాలో ఆలోచించండి.